ప్రజా సంక్షేమాన్ని మర్చిందని న్యూ డెమోక్రసీ పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తన్న ఆరోపించారు. మోదీ తన విధానాలను మార్చుకొని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే కుర్చీలోంచి దించేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ రైతు వ్యతిరేక 3 చట్టాలు రద్దు చేయాలని రైతాంగం ఆందోళన చేపట్టి నేటికి 6 నెలల కాలం పూర్తయిన మోదీ ప్రభుత్వం తన ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలు అవలంబిస్తోందని అన్నారు. కార్మిక చట్టాలను సవరించి 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని, యూనియన్లు లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని, ఉపాధి అవకాశాలు లేకుండా ఉద్యోగ భద్రత లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు శివాజీ, పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, సబ్ డివిజన్ నాయకులు ఠాకూర్, ఏఐకేఎంఎస్ ఏరియా కార్యదర్శి రాజన్న, అరుణోదయ జిల్లా కార్యదర్శి సూరిబాబు, పీడిఎస్యూ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, నజీర్, రంజిత్, పోగుల నగేష్ గౌడ్, మల్లేష్, వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంకి వచ్చినటువంటి రోజు, అందుకోసమే అఖిల భారత స్థాయిలో నరేంద్ర మోడీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున దేశంలో పోరాటం జరుగుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా రైతులు ఆరుంగాలు కష్టపడి రైతులు, ఆ రైత మొత్తం రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయి భారత వ్యవసాయ రంగమే దివాలా తీసేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి 3 నల్ల చట్టాలను పెట్టిన రద్దు చేయాలని చెప్పి, విద్యుత్ రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికుల్ని అందరినీ కూడా పోరాడి సాధించుకున్నటువంటి వాళ్ళ హక్కుల్ని పక్కకు పడేసి కార్పొరేట్ కంపెనీల కూడికం చేసే విధంగా కార్మిక చట్టాల సవరణ చేసిండ్రు. దానివల్ల కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 4 కోట్లుగా మార్చిండ్రు. ఈ 4 కోట్ల సారాంశం ఏంటంటే, 300 కార్మికుల కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల్ని ఎప్పుడైనా ఏ కారణం లేకుండా తీసేయచ్చు. అదేవిధంగా 18,000 రూపాయలు జీతం ఉన్నటువంటి వాడు కార్మికుడి కిందకి లెక్క కాదు. ఇవి చాలా ప్రమాదకరమైంది. మొత్తం యూనియన్లనే లేకుండా చేసినటువంటి కుట్ర ఇలా మోడీ చేస్తా ఉంది. ఎన్నికల్లో ఉపాధి భద్రత అని చెప్పిండు, ఆ తర్వాత ఉపాధి భద్రత లేదు, వ్యవసాయానికి రక్షణ లేదు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి ప్రైవేటీకరిస్తుండు. కాబట్టి ఈ దుర్మార్గం జరుగుతుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మోడీ సర్కార్ పరిపాలన దుర్మార్గంగా అప్రజాస్వామికంగా నడుస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ బ్లాక్ డే పిలిపించారు. కాబట్టి ఈ బ్లాక్ డేలో పాల్గొన్న అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు దేశంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి, వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పరిశ్రమల్ని, ఫ్యాక్టరీని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి ఇవాళ ఆదానీ అంబానీలకు లేదా విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగకరమైనటువంటి 3 వ్యవసాయ కార్మిక చట్టాలను తీసుకొచ్చిండు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా సరిగ్గా 6 నెలల నుంచి రైతులు ఎంతో పోరాటాలు చేసినా, వివిధ రూపాల్లో పోరాటాలు చేసినా, అదొక చరిత్ర పూటలకు నిలవబడ్డటువంటి పోరాటాలు చేస్తున్నప్పటికీ చేటివాడి ముందు శంఖ మోదినట్టే ఉంటుంది.